హలో పద్మనాభంగాడి లెక్కల పుస్తకాలు తెరిచి రాసుకో. పంపిన వాళ్లలో ఒకణ్ణి లేపేశానని. హలో హలో రేయాచు, నువ్వు సచిన్ గారి కొత్త వీడియో చూసావా? ఏ వీడియో రా? ఆ హెల్మెట్ పెట్టుకోకుండా ప్రసంగం చేశాడే వాడు. ఓ, ఎంత మంచి మనిషి రా వాడు. నేను ఏడ్చేసాను అనుకో. ఒక్కొక్కళ్ళు ఫేమస్ అవడానికి ఎంత కష్టపడుతున్నారా? ఎవరు? సచిన్ ఫేమస్ అవడానికా? అనవసరంగా మాట్లాడకరా. నేను ఇప్పుడు అనవసరంగా మాట్లాడానరా? ఏరా, మనం ఈ చిన్న చిన్న కప్పల్ని పట్టుకోవడం మానేసి ఇంకొంచెం హై లెవెల్లో పందుల్ను కుందేళ్ళను షూట్ చేసి పట్టుకుంటే పోలా? రేయ్, బేసికల్లీ వీఆర్ హంటర్స్. ఇంత పెద్ద పందిని పట్టుకోవడం కన్నా ఇంత చిన్న కప్పను పట్టుకోవడం చాలా ఈజీరా. పద, నువ్వు తుపాకీ చూసావా? గొప్పవాడివే. రే, అప్పుడు షోలింగర్ అడవికి నేను మా బామ్మర్ది వేటకెళ్ళాం. అప్పుడు మా చెల్లు గర్భవతిగా ఉంది. ఏంటి, తను ప్రెగ్నెంట్ రా? ఇంతవరకు ఓకే కదా. ఫస్ట్ టైం నేను చూసేటప్పుడు అడవిలో ఒక చిన్న షేక్ తుపాకీ ఎత్తి గురి పెట్టాను, ఢమాల్ కాల్చాను. అప్పుడు పంది కడుపులో తుపాకీ గుండు. ఒక మనిషిని కూడా వేటాడానరా నేను? ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? అక్కడ ఒక మనిషి ఉన్నాడన్నా. అక్కడ బెడ్ పాడైపోయింది. బురదలో దొల్లిన వాడిని ఇక్కడ బెడ్ క్లీన్ చేస్తారు? కొంచెం కూడా బుద్ధి లేదు, బయట క్లీన్ చేయొచ్చుగా. ఏదైనా అన్నానంటే కోపం వస్తుంది మీకు. అయ్యో, నా చెప్పులు పాడైపోయి. వీడికి ఏమైంది? నాకు తెలీదు. ఎవరు ఇక్కడ చేర్చారు? ఎవరో ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి వదిలేసి వెళ్లారు. చా, తాగేసి పడిపోయి ఉంటాడు. సోలమన్, లడ్డూలాగా వాడిని మీ చేతుల్లో పెట్టా. నేనిప్పుడు ఏం చేయాలి? నువ్వేమీ చేయక్కర్లేదు. నీ వల్ల కుదిరితే వాడికి హెల్ప్ చెయ్యి. ఏమంటున్నారు? నడుం కింద ఏమీ పనిచేయట్లేదు, హాఫ్ ప్యారలైజ్డ్, ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు. ఇక జీవితాంతం వాడు లేచి నడవలేడు. చచ్చుంటే పోయేది. పద్మనాభం, డబ్బు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇది తెలిసిన తర్వాత పోతిగాడు పిలుస్తాడు. ఆ పద్మనాభం గాడితో నాకు ఏ కనెక్షన్ లేదు, కానీ నేనేం చేస్తానో తనకు బాగా తెలుసు. సోలమన్, నీ టైం బాగాలేదు. ప్రస్తుతం సైలెంట్గా ఉండ. వాడిని ఏం చేయాలో ఎలా చేయాలో పోలీసులైనా మాకు బాగా తెలుసు. ఆ సంగతి నాకు వదిలేసే. అదేంటంటే సార్, వాడు ప్రాణాలతో ఉండి ఏ ప్రయోజనం లేదని వాడికి అర్థమయ్యేలా చెప్పండి. సార్, వాడికి అన్ని జ్ఞాపకం ఉంటాయి కదా.